సిద్ధాంతాన్ని మేము నమ్ముకున్నాం, ఆ సిద్ధాంతానికి మేము నిలబడతాం. అందుకే నువ్వు ఆ పసుపు జెండా చూస్తే నీకు ఉచ్చబడుతుంది, మీ నాయకులు ఆ పసుపు జెండా చూస్తే ఉచ్చబడుతుంది, మీ పిల్లి మా బ్రహ్మారెడ్డిని చూస్తే ఉచ్చబడుతుంది. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మీరు వెళ్తున్నారు, ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలే నిలదీస్తున్నారు. ఇంకా రాబే రోజులు ప్రజలే తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు కూడా తొందరలో. ఈ జగన్ మాఫియా రెడ్డికి ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. అంతేకాని చివరిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా సానుభూతి పరులకి ప్రజలకు ఒక్కే ఆమిస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారు, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని హెరాస్ చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడే ఇక్కడ 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ ప్రభుత్వం అతి కిరాతకంగా చంపింది, అది ప్రభుత్వ హత్యలే. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పరంగా కూడా ఈ కుటుంబాలను అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని కూడా ఈ సభాముఖంగా ఆ కుటుంబాలు కూడా నేను హామీస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదని సిద్ధమైన. నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చే నోటీస్ దేనికి పనికిరాదు? మా కొంతమంది అయితే తగలబెట్టారు, కొంతమంది చింపేసి చెత్తబుట్లు పెట్టారు. ఇక పోలీసులు ఏం చేయాలి? ప్రోగ్రాం నేను వస్తున్నానని వారం క్రితమే చెప్పినాం. అంటే మీడియా మిత్రులతో మాట్లాడాలంటే నాకు పర్మిషన్ కావాలా? లేదంటే దారి పొడుగునా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు ప్రజలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే దాని పర్మిషన్ పెట్టుకోవాలి మేము. ఒక ఇప్పుడు ఒక సీఏ గారు వచ్చి ఏకంగా ఒక దిక్కడ నన్నంటాడు, ఏ తొందరగా వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ అవుతున్నాడు. ఒకటి చెప్పిన వైకాపా ఎదలందరికీ ఆపాడు కదా ట్రాఫిక్. ఏ పనికి మాల కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 2,000 మంది రెట్లకిచ్చుకున్నాడు ఆయన. ఆ ఎవడొచ్చినా ఇక్కడ ఆపుతాడు సెక్యూరిటీ ఆపుతాడు, కానీ నేను వస్తే 5 నిమిషాలు కూడా మాడకూడదంట, తొందరగా వెళ్ళాలంట చెప్పిన సీఏగారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి, అంబేద్కర్ గారి రాజ్యాంగం, నాకు స్వేచ్ఛ ఉంది, మేము అందరం పోరాడుతుంది చెప్పా. నోటీసు కేసులకే భయపడలేదా మేము? అటెంప్ట్ మర్డర్కే నేను భయపడట్లే, నేను ఇప్పటికీ బెయిల్ తీసుకోలే, మళ్ళీ నోటీసుకి మేము ఎందుకు భయపడతాం? చింపి పక్కన పడేసాం. గత 37 నెలలుగా అదే చేస్తున్నారు, ఇంకా చేస్తారు. మేము తగ్గేదే లేదు బ్రదర్, చెప్పే కదా భయం మా బయటలో లేదు కదా, భయం మా బయటలో లేదు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు గోడ ఎందుకు పాల్గొట్టారు? మొన్న పబ్లిక్ మీటింగ్ లో గట్టిగా దొబ్బాడు, జగన్ రెడ్డి భయపడ్డాడు, గోడ పగలగొట్టమన్నాడు. కొత్త ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చి పగలగొట్టాడు గోడ. రేపు అదే ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్తాడు, ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించి గోడ కొట్టాడు, నోటీస్ కూడా ఇవ్వలా. రేపు అదే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కింద ఉన్న డిఎస్పీలు అందరూ జైలుకి వెళ్తారమ్మా. రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే, ఎందుకంటే మేము కోర్టులో వేస్తాం, వాళ్ళని వదిలిపెట్టాం చెప్పే కదా. ఎవడు తప్పు చేస్తాడు వాడు అయిపోయాడు, ఫినిష్. కోర్టుకి వెళ్తాం, మేము పోరాడతాం హక్కుల గురించి ఏమవుతుందని. కొంతమందికి కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లాంటి తప్పులు చేస్తారమ్మా, వాళ్ళ టైం దగ్గరకు వచ్చింది. కొంతమందికి డిస్మిసల్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటాయి, చాలా మందికి ఇట్లా కానీ ప్రవర్తిస్తారు. ప్రత్యేకంగా మేము కోర్టు కూడా ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి కాదు. మనం మాచర్లో తీసుకుంటే ఆత్మకూరులో ఏం జరిగిందని, దళిత కుటుంబాలు ఊరి నుంచి గెంటేశారు. అదేవిధంగా యాదవ కులానికి చెందిన కుటుంబాలు, దాదాపు 100 పైన కుటుంబాలు తరిమేశారు. ఎంత అన్యాయం చూడండి, ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలే కాదు ప్రజల్ని కూడా వేధించారు. ఇంకా అలాంటి పోలీసులు మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఎందుకు వదిలిపెడతారు? రేపు ఎందుకు వదిలిపెట్టాలని అడుగుతున్నా. రేపు మీరేం మర్యాద, రేపు వాళ్ళ సంఘం నా పైన మళ్ళీ లెటర్ ఇస్తారు, నువ్వేం మర్యాద, రేపు సంఘం మళ్ళీ లెటర్ ఇస్తారు, ఆ సంఘం నాయకులు కూడా నేను అడుగుతున్నా.
తప్పు చేయట్లేదా అడుగుతున్నా అయ్యన్న పాత్రుడు గోడ ఎందుకు పగలగొట్టారు మీ పోలీస్ సోదరులు చెప్పండి ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి ఉత్తర్వు లేకుండా ఒక ఐపిఎస్ అధికారి ఎట్లల్తాడు అని అడుగుతున్నా ప్రశ్న సమాధానం చెప్పమనండి ఏనాడు మిమ్మల్ని తిట్లా మేము ఇది రాజకీయ పోరు రాజకీయంగా పోరాడతాం అట్లంటే జగన్ రెడ్డి ఏమన్నాడని గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు నడి వీధిలో కాల్చి చంపేయాలా ఇంకా చాలా పదాలు వాడు చెప్పు తీసుకొట్టాలా తర్మాలా అని చెప్పాడు అలాంటి పదాలు నేను వాడానా వాడచ్చు మా తల్లి గురించి మీరు మాట్లాడారే జగన్ రెడ్డికి ఇద్దరు కూతురు ఉన్నారు వాళ్ళ గురించి నేను కూడా మాట్లాడచ్చు సంస్కరణ కాదు మా సంస్కరణ అది కాదు గుర్తుపెట్టుకోండి మహిళల్ని మేము గౌరవిస్తాం ఇంట్లో నాడోల గురించి ఏనాడు మేము మాట్లాడలా మీ తల్లిని గౌరవించాం మీ చెల్లిని గౌరవించాం మీ భార్యని గౌరవించాం మీ ఇద్దరు కూతురుని కూడా మేము గౌరవిస్తాం అది మాకు నచ్చుతు సార్ గుర్తుపెట్టుకో నువ్వు నిన్నటిదాకా లేవు నువ్వు ఎక్కడో ఆఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్లో విహారయాత్రలు చేస్తూ ఉన్నావు నీ పక్కన కూర్చునే బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి నీవు నీ తండ్రి కలిపి మాచర్లకు ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి 2019 2004 ఆ కాలంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మండలం జరిగిన పరిస్థితి ఒక్క మీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజీలో మీ ప్రభుత్వం వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత విలేజీలో 13 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి అలాంటి వ్యక్తి నీ పక్కన నువ్వు కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి 7 మందిని చంపిన కేసులో మర్డర్ కేసులో ఏమను ముద్దాయి బ్రహ్మారెడ్డి సొంత బాబాయిని చంపిన కేసులో ఏమను ముద్దాయి బ్రహ్మారెడ్డి సొంత కొడుకును చంపిన కేసులో ఏమను ముద్దాయి బ్రహ్మారెడ్డి వరుసకు బావని చంపిన మర్డర్ కేసు ఫ్యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి అలాంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నావా లొకేషన్ నేను అడుగుతా ఉన్నా ప్రశాంతంగా ఉన్న పల్నాడు 2004 నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం 2004 నుంచి 20 సంవత్సరాలు ఎక్కడా కూడా ఫ్యాక్షన్కి సంబంధించి గొడవలు మేము పూర్తి స్థాయిలో కూడా అణిచేసిన పరిస్థితి ఈరోజు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రహ్మారెడ్డిని తండ్రి కొడుకులు పల్నాడు ప్రాంతాన్ని ఏదో చెయ్యాలని ఇన్ఛార్జిగా పంపించి ఈరోజు నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు ఇదందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే తెలుగుదేశానికి మొన్న వచ్చిన 23 సీట్లు కాదు కాదు 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు లోకేష్ ఇది పల్నాడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నిన్న నువ్వు వచ్చిన పరామర్శ పేరుతో వచ్చి నువ్వు 4 దండలు చేసిన అడావుడికి పల్నాడు ప్రజలు చీకొడతా ఉన్నారు ఇది గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నారు ఇవే కాదు నిన్న లోకేష్ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు మా బయోడేటాలోనే మాకు భయం లేదు నేను తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు లోకేష్ మీ బతుకు అసలు బయోడేటా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను మీరు
తెలుగుదేశం పార్టీ పార్టీని దొంగలించిన దొంగలు మీరు, తెలుగుదేశం జెండాను దొంగలించిన దొంగలు మీరు, ఎన్టీఆర్ ట్రస్ట్ మీద ఉన్న ఆస్తులను దొంగలించిన దొంగలు మీరు, మీకు అసలు బయోడేటా ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. లోకేష్ అసలు నీ బుర్రలో అసలు డేటా ఉందా అని అడుగుతా ఉన్నా. నీకు అసలు ఏపీలో ఆధార్ కార్డు లేని పరిస్థితి, అమరావతిలో ఆధార్ కార్డు లేని పరిస్థితి, నువ్వు హైదరాబాద్ నుంచి చుట్టపు సూపుగా వచ్చి పోయే పెయిడ్ ఆర్టిస్ట్, నువ్వా మా గురించి మాట్లాడేది, నువ్వా మాకు చెప్పేది, నీవు నేను రాయలసీమలో పుట్టాను నాకు పౌరుషం ఉందని చెప్తా ఉన్నావు. రాయలసీమ పౌరుషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాయలసీమ పౌరుషాన్ని చూయించేది సింహం లాంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి కొడుకులు రాయలసీమలో పుట్టినా మీరు గ్రామ సింహాలు మాత్రమే, మీ స్థాయి గ్రామ సింహాలే, అది గుర్తుపెట్టుకోండి. లోకేష్ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను.